ఏంటి విషయం? భార్యాభర్తలు అంతేలేండి, ఒకళ్ళు ఫోన్లా ఒకళ్ళు చార్జర్లా ఉండాలి. ఓహో, సరే ఇటెవరా, నేను ఫోన్ చార్జింగ్ పెట్టొస్తా. ఏంట్రా, ఏంటి నీ బాధ? ఏంటన్నా, ఏమైంది? నీ బాబాయ్ నేనున్నాను కదరా, నాకు చెప్పు. ఇప్పుడు చెప్పు, ఏంట్రా, ఏంటి నీ బాధ? నేనున్నాను కదా, ప్రాబ్లం ఏంటి? బాబాయ్కి చెప్పలేవా? ఓహో, సారీ సారీ, వెళ్ళు వెళ్ళు వెళ్ళరా, వెళ్ళమ్మా, త్వరగా వెళ్ళు. ఎందుకింకా రాహుల్ రాలేదు? తప్పించుకుంటున్నాడా? తప్పుకోవాలనుకుంటున్నాడా? ఈసారి గట్టిగా అడిగేసి అటో ఇటో తేల్చుకోవాలి. తన బాయ్ ఫ్రెండ్ ఇంకా రాలేదేంటి? బాబు రైటరు, గిదేమన్నా షార్ట్ ఫిల్మ్ అనుకున్నావా, సినిమా షూటింగ్ అనుకున్నావా? కెమెరా ఆన్ చేసి యాక్షన్ అనగానే హీరో ఎంట్రీ ఇవ్వడానికి? సస్పెన్స్ డ్రామా రాబాయ్. వచ్చేవాడిని చూసి దిమ్మ తిరిగి సొమ్మసిల్లు పడిపోకు. వాడెవడో వస్తే నేనెందుకు సమస్యలు పడిపోతాను? నేను రైటర్ని, సృజనాత్మకత తెలిసిన వాణ్ణి. ఇలాంటి సందర్భాల్లో ఊహించనిదేదో జరుగుతుందని నేను ఊహించగలను. కాబట్టి వచ్చేవాడు రాకుండా ఉండలేడు, వాడెవడో తెలుసుకోకుండా మనము వెళ్ళలేము. ఈ డైలాగులకైతే ఏం తక్కువ లేదు. ఆడొచ్చినప్పుడు కెమెరా ఆన్ చేద్దు, గానీ ఇప్పుడు బంద్ చేయి. మాకు తెలుసులే, తొందరగా వచ్చారా బాబు. కంత్రివో దినకంత్రివో తెలుసుకోవాలని ఉంది. హాయ్. ఏంటి, మీ అక్క వెనకాలుంది రాహులా? అంటే పెళ్లిపీటల మీద నుండి స్వప్నని లేవదీసుకుపోయింది మా రాహులా? అరే, ముందే చెప్పినాను కదరా బాయ్, షాక్ అయ్యి షేక్ అయిపోతావని. ఇక నువ్వే గింత షాక్ అయితే, మీ అన్నయ్యకి గిదంతా చేసింది గా రాహుల్ గౌడ నేను తెలిస్తే గా రాజు బేజారైపోతాడు కదా. ఏమో, రాజన్నయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టంగానే ఉంది. సరే, అప్పుడేమైంది, ఆట గిప్పుడే షురూ అయ్యింది. వాళ్ళిద్దరూ మన ఇద్దరిని చూసిండ్రనుకో, మన వేసిన ప్లాను మనమే స్పాయిల్ చేసుకున్న వాళ్ళం అవుతాం. జాగ్రత్తగా ఉండు. అప్పు, రాహుల్లో ఈ యాంగిల్ కూడా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళలో ఇంకా శానా యాంగిల్స్ ఉన్నాయి, కానీ నువ్వు ముందు నీ 50 ఫ్రేమ్స్తో వాళ్ళ బాగోతాన్ని క్యాప్చర్ చేయి. అవును,
వీళ్ళ బాగోతానికి టైటిల్ క్యాప్షన్ ఏమని పెడదాం? లేచిపోయిన జంట కడుపులో మంట. ఎలా ఉందంటో? నీ కవితల్లాగే చండాలంగా ఉంది. ఏంటలా ఉన్నావు? ఇప్పుడేమంత కొంపలు మునిగిపోతున్నాయని అర్జెంటుగా కలవమన్నావు? కొంపలు మునిగిపోవడం కాదు, నా జీవితం నాశనమవుతుందని కలవమన్నాను. నేనే పరిస్థితిలో ఉన్నానో తెలుసుకోకుండా నామీ దరుస్తావేంటి?